హాయ్, హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవ్వరూ ఉండరు. అసలు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేని ఏదైనా రంగం ఉందంటే అది రాజకీయమనే చెప్పొచ్చు. నిన్నటి వరకు తన రాజకీయ ప్రత్యర్థులపై బండబూతులు తిట్టేసి, తర్వాత రోజునే భుజాను తట్టేసి పార్టీ కండువా కప్పుకునే టాలెంట్ ఉన్న రోజులు ఈ రోజులు. అలాంటి వేళ ఎవరెప్పుడు పార్టీ మారుతారో ఊహించడం కష్టమనే చెప్పాలి. చేతులు అధికారం ఉండాలి కానీ ఎంతటి వాడైనా సరే పార్టీ గోడ దూకేందుకు అసలు వెనక ముందు ఆలోచించిన రోజులు ఇవి. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు హైదరాబాద్ మహానగర మాజీ మేయర్గా వ్యవహరించిన బొంతు రామ్మోహన్. మాజీ మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడుగా, ఆయన భక్తుడిగా పేరున్న బొంతు రామ్మోహన్ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పూల బొకేను తీసుకెళ్లి మరీ ఆయన కలిశారు బొంతు. త్వరలో గులాబీ కారు దిగేసి కాంగ్రెస్ కండువాను మెడలో కప్పేసుకుంటారని చెప్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ హైదరాబాద్ మహానగరంలో సత్తా స్వాధీనించిందని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రేటర్ వ్యాప్తంగా కాంగ్రెస్కు ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పార్టీలోకి వచ్చే వారికి రెడ్ కార్పెట్ వేసి మరీ ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నట్లు చెప్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో పట్టు పెంచుకోవడానికి వీలుగా ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేసింది కాంగ్రెస్ పార్టీ. నిన్నటిన్న బీఆర్ఎస్ చెందిన మాజీ డిప్యూటీ మేయర్ బాబా వసీయుద్దీన్ కాంగ్రెస్ చేరిన సంగతి తెలిసిందే. తాజాగా కేటీఆర్ భక్తుడిగా పేర్కొనే బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ను కలవటం రాజకీయంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. బొంతు లాంటి నేతనే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేస్తున్నారంటే రానున్న రోజుల్లో హైదరాబాద్ మహానగర బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు పార్టీ మారటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే మహానగరంలో 6-7 గులాబీ ఎమ్మెల్యేలు గోడ దూకేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి వేళ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కప్పదాట్లకు సిద్ధమవుతున్న వారిని బుజ్జగిస్తున్నట్టు చెప్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బొంతు అందుకు భిన్నమైన వాతావరణం చోటు చేసుకోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అధిక భవిష్యత్తులో ఎలాంటి పదవికి నోచుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని నిర్ణయానికి వచ్చిన బొంతు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంచిలో చూసుకొని కారు దిగేసి కాంగ్రెస్ పార్టీలో కాలు పెట్టేయటం ఖాయమనే మాట అయితే బలంగా వినిపిస్తుంది. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ను టార్గెట్ చేసుకొని జరుగుతున్న పరిణామాలు ఎంపీ ఎన్నికలకు ముందే పూర్తవుతాయని చెప్తున్నారు. మరి చూడాలి, గ్రేటర్ హైదరాబాద్లో కారు ఖాళీ అవుతుందా, అందరూ హస్తం వైపు వస్తారా, లేదంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటారనేది ప్రారంభంలో తెలియనుంది.